16వ తేదీన నలుగురు అనుమానితులు కొంతమంది నేతలపై అసభ్యకరంగా ఫోన్ సంభాషణలు జరిపిన కేసులో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తూర్పు గోదావరి జిల్లా అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. అనుమానితులైన విత్తనాల శ్రీనివాస్, గుత్తుల శ్రీనివాసులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని డీఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. మరో ఇద్దరు నిందితులైన బి రమణ, మట్టపర్తి పురుషోత్తములను త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ తెలిపారు. ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. పాత్రికేయుల సమావేశంలో సిఐ బాజీలాల్, ఎస్ఐ పరదేశి పాల్గొన్నారు. దాంట్లో మనం ఆ రోజే చెప్పడం జరిగింది. మూడు నాలుగు దర్యాప్తు బృందాలు వీళ్ళను అరెస్ట్ చేయడం కోసము అన్ని విధాలు ప్రయత్నిస్తున్నామని, దానికి అనుగుణంగా ఈరోజు ఉదయం దాంట్లో ఇద్దరు ముద్దాయిలు, ఇద్దరు ముద్దాయిలైన విత్తనాల శ్రీనివాసరావు అండ్ గుత్తుల శ్రీనివాసరావు ఇద్దరిని ఈరోజు పట్నం నందు మార్నింగ్ అరెస్ట్ చేయడం జరిగిందండి. సిఐ గారు వాళ్ళని ఇప్పుడు మేము జ్యుడిషియల్ రిమాండ్ కొరకు మేజిస్ట్రేట్ గారి ముందు, కమలాపురం మేజిస్ట్రేట్ గారి ముందుకు, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గారి ముందుకు పంపడం జరుగుతుంది. వాళ్ళ వారి ఉత్తర్వుల మేరకు రిమాండ్ ఇస్తే వాళ్ళ ఉత్తర్వుల మేరకు మేము రిమాండ్ పంపడం జరుగుతుంది. దీంట్లో ఇంకా మిగతా ముద్దాయి, మిగతా ఇద్దరు ముద్దాయిలైన A1 and A3 ఇద్దరిని కూడా తప్పకుండా వెంటనే తరితరంగా మేము మా దర్యాప్తు బృందాలు వాళ్ళని అరెస్ట్ చేస్తాయని, వాళ్ళని కూడా రిమాండ్ పంపడం జరుగుతుందని ప్రజలందరికీ తెలియపరుస్తున్నామండి. ఇలాంటి ఆడియోస్ ఎప్పుడు ఇంకెప్పుడు కూడా పంపించేటప్పుడు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్త అందరికీ హెచ్చరిస్తున్నామండి. ఇలాంటి ప్రజల ఒక సంఘం ఒక ఇతర రెండు కులాల మధ్య కానీ ఈ వ్యక్తుల మధ్య కానీ చిచ్చు పెట్టేలా ఇలాంటి ఆడియోస్ని ఎప్పుడు కూడా ప్రచారం చేయొద్దని అందరికి హెచ్చరిస్తున్నాం. యాక్చువల్గా ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి మేము ఇక్కడ నుంచి అమలాపురం పట్టణం నుంచి ఏఐతే ఐపీఎస్ ద్వారా ఈ వాట్సాప్ అండ్ ఫేస్బుక్ అందరికీ మేము వాళ్ళకి రెగ్యులేటింగ్ కమిటీకి మేము ఇన్ఫామ్ చేయడం జరిగిందని, కంప్లైంట్ చేయడం జరిగింది. అక్కడ ఎవరైతే ఇక్కడ నుంచి ఈ ఆడియోస్ కానీ ఇలాంటి మనకి అంటే మనకి ఈ టైప్ ఆఫ్ ఆడియోస్ ఎవరు ఉంటే ఫ్యాక్ట్ చెక్ చేయమని చెప్పేసి, అలాంటి వారు ఏమైనా ఎక్కువ మంది స్ప్రెడ్ చేస్తుంటే వాళ్ళ గ్రూప్ హెడ్స్ కానీ అందరినీ ఐడెంటిఫై చేయమని చెప్పి, ఫేస్బుక్ గ్రూప్స్ కానీ లేకపోతే వాట్సాప్ గ్రూప్స్ కానీ ఐడెంటిఫై చేయమని చెప్పి మేము కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగిందని, ఆ పరంగా కూడా మేము విచారిస్తున్నాం ఎవరెవరు స్ప్రెడ్ చేశారు దీన్ని, ఎన్ని ఎక్కడి నుంచి ఈ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చేస్తున్నాం. సో అందరికీ చెప్తున్నాం, వీళ్ళిద్దరిని మేము ఇప్పుడు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్ వరకు మేము మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరుస్తున్నాం.